అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. పిలిచారా? తరుణ్ చెప్పి ఫైక్ రమ్మన్నాను. మరి కళ్యాణ్ని కళ్యాణ్ అన్నాడు, అంతే వచ్చేసాడు. అదేంట్రా, కొంతమంది చిక్కుండ. ఆయన వచ్చేసాడు. ఇగో గురుగారు, కమిటీ వాళ్ళకి ఒక మాట. ఎవరికి? వెంకటేష్ గారు, మీకే. ఏంటా మాట? నెక్స్ట్ టైం మీరు పండుగ చేస్తారు కదా, నెక్స్ట్ పండుగ చేస్తారు కదా, ఎప్పుడైనా కర్ర తక్కువ అయితే బాధపడకండి. ఎందుకురా? కళ్యాణ్ నిలబెట్టి కళ్యాణ్ అంచుడు మంచి హైటు, కట్అవుట్ చూసి కొన్ని కొన్ని అమ్మాయిలు డూడ్ అని అంటున్నాడు. పద్ధతిగా చూసా, చేతులు కట్టుకుని పద్ధతిగా ఉన్నాడు. చూస్తాగలుగుంటాడు అంతే. ఆరు దాటిందంటే చూడాలి. ఆరు దాటితే ఏమవుతారండి? హీరో అవుతాడు. ఏం చేస్తారు ఆరు దాటితే? అదే చెప్తున్నాడు కదా, హీరో అవుతాడు అని. అది హీరో ఏం చేస్తారు? గుడి గుర్రెత్తారు ఆరు దాటితే. మాకు గుర్రాలు లేవు నాయన. గుర్రాలు లేవంట, దాడి దిక్కుతుడేమో. పద్ధతిగా మాట్లాడాలి. సరే కానీ కళ్యాణ్ దగ్గర ఫిల్ అయిందా? ఏం చేస్తాం? అయింది. హాయిగా నవ్వుతున్నావు. ఫిల్ చేసుకున్నావు అనుకో. ఫిల్ చేసుకుంటే తరుణ్ చెట్లే కూర్చోవాలి. నోర్మే, తరుణ్ చెట్ గారు మీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వలేదంట. ఆయన తొంభై పళ్ళు అవ్వలేదు. తొంభై పళ్ళు అవ్వలేదు. రాయి చోట్ల ఎప్పుడు అయిపోయింది? రాయి చోట్ల పెళ్ళి అయిపోయిందా? ఆయన ఏంటి అన్నాడు? ఆయనకి మూడు సార్లు పెళ్ళి అయిందని చెప్పమంటాడు. ఆయన అలాగే మాస్టర్ వెంకటేష్ శెట్టి. ఎక్కడ వెంకటేష్ శెట్టి? ఏ శెట్టి ఎక్కేశాడు? డ్యూటీకి వెళ్ళాడు ఆయన. నైట్ డ్యూటీ. నైట్ డ్యూటీయా? సరిగ్గా మాట్లాడు. క్వశ్చన్ అడిగినా? పెళ్ళైన మగవాళ్ళు ఎలా గుర్తుపట్టచ్చు? పెళ్ళైన ఆడాలనుకో. ఆడోళ్ళకి పెళ్ళి అయితే కాళ్ళకి మెట్లు ఉంటాయి. అవును, కాళ్ళకి చుట్లు అవి ఉంటాయి. చుట్లు అంటారు ఇక్కడ, మెట్లు. మెట్లు ఉంటాయి. అదే మగాళ్ళు అయితే ఎలా గుర్తుపట్టచ్చు? రాజు మాస్టర్ మాట. రాజు మాస్టర్ ఏం చేశాడు? పరమ కాళ్ళు వచ్చాడు రా పాప. ఆయన లేదు లేదు, ఆయన ఏం కాదు. ఆయన బాబు హుషారు గారు ఉన్నాడు. పెళ్ళి అయితే మగాళ్ళు ఎలా గుర్తుపట్టచ్చు? రాజు మాస్టర్ లాగే. ఏమైందిరా ఇప్పుడు? అర్థమైందిరా ఏమైందో? ఫెయిల్ అయితే ఏమొస్తుంది? ఏమొస్తుందండి? పెళ్ళైన మగలు ఎలా గుర్తుపట్టచ్చు? పెళ్ళైతే ఓపిక వస్తుంది. కాదు, ముందు ఫట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? ఫట్ వస్తుంది. నోర్మే, అన్నిటికంటే ఎక్కువ ఏమవుతుంది? అప్పు అవుతుంది. మరి పెళ్ళైన మగలు ఎలా గుర్తుపట్టచ్చు? పెళ్ళైన మగవాళ్ళని ఏడు మో వేసి కూర్చుంటారా? సరే కాని లవరందా? లేదు. లేదు, నిజంగానే లేదు స్వామి. ఒక్కసారి కూడా? ఒక్కసారి లేదు, పదిసార్లు లేదు. లవ్ లే పడలేదా? అది పడింది పోయింది. కానీ లవర్ లేదా? లవర్ లేదు. ఎందుకైనా మంచిది, రాయి చోటు వెళ్ళి డాక్టర్ గారు చూపించుకో. ఏయ్, రాయి చోటు ఎందుకు డాక్టర్ గారు? అంటే మదనపల్లి ఒకటి ఉందంట కదా దగ్గర, మదనపల్లి వెళ్ళాడు కళ్యాణ్. ఏ మదనపల్లి ఎందుకు వెళ్ళావు? అక్కడ చెన్నెళ్ళు ఉందంట. నోర్మే, చెన్నెళ్ళ మైకులు ఏంటన్నాడు శివులు? ఎవరికి చెప్పకుంటున్నాడు. లవర్ ఉందంట, కానీ ఎవరికి చెప్పకొద్దు అంటున్నాడు. ఎవరు మీ లవరు? వినపడింది నాకు. ఎవరు? కుమార్ ఆంటీ. కుమార్ ఆంటీ? నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటో ఆ రెండు లవర్లు ఎవరికి ఇచ్చిందో నాకు అర్థమైంది. నువ్వేనా ఇప్పుడు వారు రెండు లెవెల్ తీసుకుంది? సరే, ఎవరు ఫ్యాన్ చెప్పండి, ఫేవరెట్ హీరో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏమైందిరా కళ్యాణ్ బాబు ఫ్యానా? తాగలేని టీ ఏంటి? ఎందుకు చెప్పరా? తాగలేని టీ ఏంటి? తాగలేని టీ ఏంటి? స్కూటీ. స్కూ ఆయన ఏమో ఏదో అన్నాడు. ఆయన ఆంటీ. ఈ వాట ఎవరని చూస్తే పిల్లలు కూడా ఎవరెవరు రాని. సరే కానీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఇగో కళ్యాణ్, ఒకసారి మళ్ళీ ఎందుకు పిలిచారా? వస్తాడా రాడా అని. వెళ్ళండి సార్, సారీ. థ్యాంక్ యూ. ఇగో కళ్యాణ్ బ్రో, ఇంకొకసారి లాస్ట్ టైం.
రా ఫాస్ట్ గా. ఏమైందిరా అర్థమైపోయింది నాకు, సిగ్గు లేదని ఎలుసా? యో కళ్యాణ్, థ్యాంక్ యూ డార్లింగ్ కళ్యాణ్, థ్యాంక్ యూ. ఏమనుకోకే, ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. కూర్చోండి. తర్వాత ఇంకెవరో డైలాగ్ చెప్తారంట. ఎవరండి? తీసుకోవాలి అసురుల చక్రవర్తి. ఆగాదు ఆచార్య దేవాబావ, ఏమంటే ఏమంటే ఇప్పుడు చెప్పండి. అసురుల చక్రవర్తి కదా మీరు. హలో కళ్యాణ్, రెడీనా? రెడీ కదా, రెడీ స్టార్ట్. వన్ టూ త్రీ చెప్పాలా? వన్ టూ త్రీ, వన్ టూ త్రీ అది కదా, రెడీ. అసురుల చక్రవర్తి కరెక్ట్. ఇప్పుడు బాగుంది వాయిస్. సోఫర్ అయ్యా కొంచెం టైం ఇచ్చు, రెడీ అండి, రెడీ. ఆ తర్వాత రెడీ. అసురుల చక్రవర్తి ఎక్కడ ఉన్నాడు? లంకాధిపతి ఈ రావణాసురుడు. ఇందాక కళ్యాణ్ అన్నాడు, కళ్యాణ్ కూడా ఉంది. రెడీ, ఇప్పుడు సీరియస్. రెడీ సార్, సీరియస్ సీరియస్ రెడీ. కట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను దిగినంత వరకే. మరి ఎక్కెందుకున్నా దిగిపో. నువ్వు అబద్ధం గౌరలేదు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఎందుకు నువ్వే మాట్లాడు? ఎందుకు మాట్లాడు? నువ్వే మాట్లాడు. రెడీ సార్ చెప్పండి. కానివ్వు కానివ్వు, లేదు చెప్పండి. వెయిట్ చేస్తాను, కానివ్వు. పర్లేదు చెప్పండి, మధ్యలో మాట్లాడతాం మళ్ళీ. ఆ ఓకే, నేను మళ్ళీ ఫీల్ అవుతాను, నీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే డన్. నాకు ఆర్డర్ కూడా తాగదు. నాకు అలవాట్లేదా ఆర్డర్ తాగడం? అట్లా ఫుల్ తాగాడు. ఏం శంకరన్న డైలాగ్ చెప్పండి సార్. అసురుల చక్రవర్తి లంకాధిపతి. ఆల్రెడీ శంకరన్న మాట్లాడకు, శంకరన్న మాట్లాడకు, శంకరన్న మాట్లాడదండి ప్లీజ్, సీరియస్. రెడీ సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అప్పుడు నా పొలంలో మొలకలు వచ్చాయి. రెడీ సార్, రెడీ సార్, సీరియస్. అసలు చక్రవర్తి ఏమైందిరా గోవిందా? నీకు తమ్ముడు నేను పాడింది పాడు అయితే ఓకేనా? పాడు నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్. రెడీ. అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల విదర్భ మగధ సింహద గౌరవర భద్ర అవంట చేతలాట పాండ చేరి భర్త చక్రవర్తులెందరున్న వీరులేక వీరుడు ఏకైక క్షేత్ర వీరుడు. కథచిత్ర లేఖనం సంగీత శిల్ప నాటకం సముద్రికం పుచాటనం ఆకర్షణం వికర్షణం అగ్నివల స్తంభ భూతల ప్రవీణుడు ప్రవీణుడు నవీనుడు బాణ ఖడ్గ చేరి యక్ష్టి పాష గజ ప్రాష వజ్ర దండ కుంతసు ధనుర్విద్యా ప్రపూర్ణుడు ఘన 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 ఘనుడు అగణిత గుణగణుడు జనగణ గుణగణుడు రూలర్. ఏంది బీ చూస్తా ఉండవా? ఏమైందిరా ఫస్ట్ ఏమన్నావు? దమ్ముంటే అన్నావు కదా, అక్కడ దమ్ము లేదని రాసుకో. ఏమైందిరా మా రాజసీమలతో ఇట్లా ఉంది తప్పిపే తెలిసిన మరియా బా. మరోసారి నిరూపించారండి, నిజంగా చాలా బాగా పాడారు. ఇక వెళ్ళరా ఒకసారి గురు, బాగా చెప్పాను నిజంగా. ఒకసారి గట్టిగా చెప్పలు కూడదు అండి కళ్యాణ్ గారికి. నేను ఎంత సరదాగా నవ్వించినా కూడా స్పాంటేనియస్గా తీసుకున్నాడు ఆయన సీరియస్. ఎందుకంటే మన కోసం కష్టపడి పనిచేస్తున్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే రయ్యి రాత్రి పౌలు అనకుండా వాళ్ళు ఒకటేనేమో మధ్యలో. సారీ సార్, నీకు రాయలసీమ పవర్ చూపిస్తా లాస్ట్ బయట వాళ్ళు. ఓకే రెడీ సార్, స్టార్ట్ చేయండి. చట్టానికి న్యాయానికి ధర్మానికి కనబడిన సింహం మూడు సింహాలు అయితే కనబడిన నాలుగో సింహం మీద పోలీస్ అగ్ని. చాలా బాగా చెప్పారండి, సూపర్. మరి నన్ను ఇన్స్టాల్లో చూసి ఇక్కడ వరకు ఆహ్వానించినటువంటి మా సారు మా వెంకటేష్ గారు అండ్ అంటే యూత్ అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు. సింగినాథం గురుగారు, మరి నువ్వేదో సినిమాలు చూస్తావా? చాలా చూస్తానే సినిమాలు. యా ఏ సినిమా చూసారు రీసెంట్గా? సరిపోదా శనివారం, సరిపోదా శనివారం.
అదే కళ్యాణ్ తో తీస్తే సినిమా తీస్తావు, సరిపోద్దు మంగళవారం నోర్మే, సరిపోద్దు మంగళవారం ఏంటి ఆయన అండి మంగళవారం అంటాడు. మంగళవారం ఏముండు, ఏ ఊరు వచ్చాం, తంగాలపల్లి, తంబాలపల్లి. వినాయక చవితి రెండో రోజుకి రావడం జరిగింది. యా మరి వీళ్ళందరికి ఏం చెప్తావు, నాకు పర్ఫార్మెన్స్ కనుక ఇక నచ్చినట్లయితే జట్టి ఏం టైప్ చేసి నోర్మే, జట్టి ఏం టైప్ చేసలే. ఈ వీడియో అంతా కూడా యూట్యూబ్లో ఉంటుంది, హాయిగా యూట్యూబ్లో కూడా ఈ వీడియో చూడొచ్చు. మరొకసారి ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జయబాల గణేష్ మహారాజ్కి, జయబాల గణేష్ మహారాజ్కి, జయబాల గణేష్ మహారాజ్కి. నేను అన్నమయ్య జిల్లా ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి రావడం, చాలా సంతోషం. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూడొచ్చు, ఇట్స్ నాని వరల్డ్ అని ఉంటుంది. 100,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, అందుట్లో వీడియో పెడదాం. ఈ బాబులతో మాట్లాడించింది గట్టిగా చెప్పండి, మనకు 2 అవర్స్ 3 అవర్స్గా మొత్తం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, గట్టిగా ఒకసారి చెప్పండి కొడతాం అందరం గట్టిగా. ఈ ప్రోగ్రామ్ ఎవర్రా, స్టార్ ఆయన, మీ మాస్టర్. యా ఒకసారి రాజన్ కోసం గట్టిగా వేసుకుందామా. సూపర్. అదే ఇందాక నుంచి మీతో ఈ పక్క వచ్చేసాను, ఇందాక నుంచి మీతో మాట్లాడిస్తున్నాం కదా, చెప్పండి. మరి ఇంతగా మీ హాబీస్ ఏంటో తెలుసుకోలేదు, మీకు ఏదో ఒక చిన్న డైలాగ్ వచ్చా? ఏ డైలాగ్? మర్చిపోయాడు ఏమో. ఏది ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకసారి డబ్బులు కూడా డైలాగ్ వచ్చా? డబ్బులు కూడా వచ్చున్నాయి, చెప్పండి ఒకసారి. ఏమైంది, ఇంజిన్ ఆగిపోయింది? ఇంజిన్ ఆగలేదు. రెడీ డమరకము విలన్ ఇంట్రడక్షన్ వస్తుంది కదండి, రవి కుమార్ది, అది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చెప్తాను. ఓకే డన్. మాయే, నీ మాటలు వింటుంటే రోమాల సూలాలు అవుతున్నాయి, నరాలు బల్లాలు అవుతున్నాయి, నెత్తురు పోటెత్తుతోందిరా, పగాపతి గారాలతో నా దేహం తపించుకుపోతుంది, సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు అవమానం ఈ అసురక. మా తాత ముత్తాతల బకాసుర భస్మాసుర మహిషాసుర నిశాసురందరినీ వంచారు, వంచి వధించారు. రాక్షస జాతిలో మిగిలిన ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహాల సాక్షిగా పుట్టిన బిట్టకి యుక్త వయసు రాగానే పుణ్యశ్రీగా బలి ఇచ్చి దేవతలని, ఆ దేవత పూజలు చేసి ఈ మానవ జాతిని మసి చేసి అంతరించి పోతున్న మన రాక్షస జాతికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. ఏ ప్రభు, నిజంగా చాలా బాగా చెప్పారండి, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్.